హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తహెరాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు ఒకటి వీడియో ఏంటంటే ఆరు నెలల పాటు నిల్వ ఉండే అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం సో మేమైతే నాన్ వెజ్ ఎక్కువగా వండుతుంటాం కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటాం సో లేట్ చేయకుండా ప్రాసెస్లాగా చూసేద్దాం నేనైతే ఇక్కడ వన్ కేజీ వరకు అల్లంని వన్ కేజీ వరకు వెల్లుల్లిని తీసుకున్నాను సరికి సరి తీసుకోవాలండి సో అల్లం అంతా కూడా ఒక వన్ అవర్ నీళ్ళలో నానబెట్టుకోవాలి తర్వాత మొత్తం కూడా ఆరబెట్టుకోవాలి అప్పుడు మనకు పీల్ ఆఫ్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది నానబెట్టడం వల్ల అంతా కూడా ఈ విధంగా ఆరబెట్టుకొని పైనుండి ఇలా చెక్ తీసేసుకోవాలి ఒక స్పూన్ సహాయంతో పొట్టు మొత్తం కూడా తీసేసుకోవాలి స్పూన్తో చాలా ఈజీగా వచ్చేస్తుంది మీరు నైఫ్ కూడా యూజ్ చేయొచ్చు ఈ విధంగా ఒక్కొక్కటి అల్లం మొత్తం కూడా మనం పీల్ ఆఫ్ చేసుకోవాలి అల్లం అనేది రెండు రకాలుగా ఉంటుంది ఎర్రగా కొంచెం లేతగా ఉండే అల్లం అయితే మనం డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు పొట్టు తీయకుండా పర్లేదండి సో ఇలా వైట్గా అండ్ ముదిరిపోయిన అల్లం అయితే ఖచ్చితంగా పొట్టు అనేది తీసేసుకోవాలి అప్పుడు మనకు అల్లం వెళ్ళి పేస్ట్ అనేది స్మూత్గా వస్తుంది పొట్టు అంతా తీసేసుకున్న తర్వాత ఈ విధంగా ఆరబెట్టుకోవాలి కాసేపు సో ఈ పొట్టును కూడా మనం టీలో యూజ్ చేసుకోవచ్చండి పడేయకుండా సో తర్వాత ఇలా సన్నగా కట్ చేసుకోవాలి ముక్కలు ముక్కలుగా అయితే అన్నీ కూడా కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు వీటన్నింటినీ కలెక్ట్ చేసుకుని ఒక బౌల్లో వేసుకోవాలి తర్వాత వన్ కేజీ వరకు వెల్లుల్లి గడ్డలను తీసుకున్నాను నీటిని మనం దంచుకొని అన్నీ కూడా సపరేట్ చేసుకోవాలి సో తర్వాత మీరు పైన ఉండే ఈ పొట్టును కూడా తీసేసుకోవచ్చు మేమైతే డైరెక్ట్గా గ్రైండ్ చేసుకుంటామండి ఇప్పుడు మనం మిక్సీ జార్లో కట్ చేసుకున్న అల్లం ముక్కల్ని వెల్లుల్లి పాయిల్ని ఈక్వల్గా వేసుకోవాలి సో వన్ కేజీ వన్ కేజీ కాబట్టి వన్ కేజీ వన్ కేజీ తీసుకుంటున్నాను కాబట్టి పిడికెడంతా దొడ్డుప్పుని తీసుకోవాలి మనం కల్లుప్పు అంటారు కదా సో నార్మల్ సాల్ట్ కూడా యూజ్ చేసుకోవచ్చు తర్వాత ఒక రెండు మూడు స్పూన్ల పసుపుని మనం తీసుకోవాలండి సో ప ఇలా వేసుకోవడం వల్ల మన అల్లం అనేది బూజు రాకుండా ఉంటుంది సో కొద్దిగా గ్రైండ్ అవ్వాలి కాబట్టి కొద్దిగా లైట్గా వాటర్ వేసుకోవచ్చు అంతా కూడా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి చూసారా పేస్ట్ అనేది చాలా స్మూత్గా వచ్చింది మొత్తం అంతా కూడా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఈక్వల్గా వేసుకుంటూ సో సాల్ట్ మీరు ఒక పిడికెడ వేసుకుంటే సరిపోతుందండి అంతా కూడా ఈ విధంగా వేసుకొని టీ తాగే గ్లాస్తో ఆయిల్ అయితే పైనుంచి పోసుకోవాలి ఒక గ్లాస్డ ఆయిల్ వెజిటేబుల్ ఆయిల్ ఏదైనా సరే వేసుకొని అంతా కూడా మిక్స్ చేసుకోవాలి పైనుంచి కిందికి ఇలా మిక్స్ చేసుకున్న అవి అల్లం అయితే మనం ఫ్రిడ్జ్లో ఆరు నెలల పాటు నిల్వ ఉంచుకోవచ్చు బయట పెట్టుకున్న సరిపోతుంది సో ఆరు నెలలంటే కరెక్ట్గా ఆరు నెలలు వస్తుంది థ్యాంక్ యూ